జగన్కు కొత్త తలనొప్పి నొప్పి పదకొండు రాష్ట్రాల సీఎంల నుంచి ఒత్తిడి సీఎం గారు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్ మా రాష్ట్రంలో శ్రీవారి ఆలయానికి యాభై ఎకరాల భూమిని అలాట్ చేశాం కొంచెం మా ఓడికి బోర్డులో సీటు ఇప్పించండి కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఫోన్ మా ఓలను బోర్డులో పెట్టుకోవాల్సిందే తిరుమల విషయంలో మాకు కూడా కంట్రిబ్యూషన్ ఉంది తమిళనాడు నుంచి ఏకంగా సీఎం స్టాలిన్ సందేశం ఇలా సీఎం జగన్ పేషీకి నిత్యం అనేక ఫోన్లు వస్తూ ఉన్నాయి దీనికి కారణం త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డును పునర్వ్యవస్థీకరిస్తుండడమే రాజకీయాలలో ఉన్నవారికి ఒత్తిళ్లు సహజమే ఇక అధికారంలో ఉన్నవారిపై మరింత ఒత్తిడి ఉంటుంది అయితే ఏకంగా ఏపీ సీఎం జగన్ పైనే తీవ్ర ఒత్తిడి పడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు మంది ముఖ్యమంత్రులు మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలు మరో ఇద్దరు ప్రముఖ కాంట్రాక్టర్లు ఒక ఆంగ్ల పత్రిక ఎడిటర్ సహా కేంద్ర సహాయ మంత్రి నుంచి సీఎం పేషీకి ఫోన్లు వస్తున్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి సేవల విషయంలో తనదైన శైలిలో ముద్ర వేసే ఆలయ పాలక మండలిలో సభ్యత్వం కోసమే ఈ పాటలన్నీ కాలం పాటు సప్తగిరీశుని దర్శనం దక్కడమే మహాపుణ్యమని భావించే భక్త శిఖామణికి ఏర్పాటు చేసేందుకు తిరుమల రూపరేఖలు మార్చే నిర్ణయాలు తీసుకోవడంలోనూ పాలక మండలికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ నేపథ్యంలో టిటిడి బోర్డులో చైర్మన్ పదవి నుంచి సభ్యుల వరకు ఎంతో డిమాండ్ నెలకొంది వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఏర్పడుతున్నది మూడో టిటిడి బోర్డు తొలి రెండు సార్లు వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు ఇక తాజాగా ఆయన పదవీ కాలం ముగియడంతో ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు ఇక ఇప్పుడు బోర్డు సభ్యులను నియమించాల్సి ఉంది ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ బోర్డులో తమ వారికి అవకాశం ఇవ్వాలంటూ ఆ విధంగా ముఖ్యమంత్రులు మంత్రుల నుంచి ఒత్తిడి ఉండడం గమనార్హం బోర్డులో రెండు రకాల సభ్యులు ఉంటారు ఒకటి సాధారణ సభ్యులు రెండు ఎక్స్ అఫిషియో సభ్యులు వీరిని ప్రభుత్వమే సీఎం నిర్ణయంతో ఏర్పాటు చేస్తుంది వాస్తవానికి ముప్పై నుండి ముప్పై ఒక్క మంది సభ్యులకు అవకాశం ఉంది అయితే తొలి బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఏకంగా వీరి సంఖ్య యాభై ఐదుకు పెంచారు అయితే దీనిని హైకోర్టు కొట్టివేసి ముప్పై ఒకటికే కుదించడం గమనార్హం